రాజధాని పట్టణంలో తెల్లవారకు ముందు నుంచే భారత్ బంద్ ప్రారంభమైంది. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం నాయకులు రైతు సంఘాల నాయకులు బస్సులను ఆపివేశారు. ప్రజల నడ్డి విరిచే పెట్రోల్ డీజిల్ పై పెంచిన అధిక ధరలను వెంటనే తగ్గించాలన్నారు. देशव्याप्त अनेक रईत संघा చేస్తున్నటువంటి పోరాటం సంవత్సరం దాటిపోయింది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చినటువంటి రైతు చట్టాలను రద్దు చేయాలని కార్మిక హక్కుల్ని కాపాడాలని ఈ దేశ ప్రజానికాన్ని కాపాడాలని ఈరోజు దేశవ్యాప్తంగా కూడా రైతు సంఘాలు సమన్వయ కమిటీ ఇచ్చినటువంటి భారత్ బంద్ కొనసాగుతా ఉంది, జయప్రదంగా జరుగుతూ ఉంది. అయితే ఈ సందర్భంగా రైతు సంఘాలు ఇచ్చినటువంటి భారత్ బంద్కి అనేక పార్టీలు వామపక్ష పార్టీలతో పాటు తెలుగుదేశం కాంగ్రెస్ ఇవన్నీ కూడా ఈ బంద్ను బలపరచడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారు ఇప్పటికైనా కళ్ళు తెరిచి చేసినటువంటి నల్ల చట్టాలను రైతు వ్యతిరేక చట్టాలను కార్మిక చట్టాలను సవరించినటువంటి అన్నీ కూడా ఉపసంహరించుకోవాలా. ఈ దేశ ప్రజానికానికి అనేక భారాలతో మోపినటువంటి అధిక ధరలను కూడా తగ్గించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.